మంత్రి రాజాపై గిడ్డీశ్వరి ఫైర్. కాకినాడ జిల్లా తునిపట్నం టీడీపీ సీనియర్ నాయకులు, తుని ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన్ పూర్ణటి శేషగిరిరావుని పరామర్శించిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి దాడిశిటి రాజాపై మండిపడ్డారు. చేతనైతే ఎదురుగా వచ్చి దాడి చేయాలి, ఇలా వెన్నుపోటు పొడవడం మంచిది పద్ధతి కాదని అన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసి దాడులు చేసి ఎలా రాక్షస పాలన చేస్తున్నారో తునిలో మీరు అలాగే చేస్తున్నారని అన్నారు. గురువారం శేషగిరిరావుపై చేసిన హత్య ప్రయత్నానికి మంత్రి దాడిశిటి రాజా బాధ్యులు అని అన్నారు. తప్పించేస్తే ఆయన ప్రాణం తీసేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నిజంగా వారు విష్ణుమాలలో ఉండడం, ఆ విష్ణు స్వరూపుడే నిజంగా వారి యొక్క ప్రాణాలను కాపాడడం. ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, మీరు పెట్టినటువంటి ఇబ్బందులు ఈరోజు అన్నీ ఒకటి మించి తీగలాగితే డొంక కదిలినట్టుగా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ దాడు లాపండి. ఈ జరిగినటువంటి సంఘటనకి మీరే బాధ్యులు, దీనికి మీరే జవాబుదారి. ప్రజలు ఈరోజు మిమ్మల్ని చీకొడుతున్నారు, సిగ్గనిపించట్లేదా మీకు? నేను ఒకటే చెప్తున్నాను, ప్రాణాలు తీసుకుంటే రాజకీయాలు ఆగిపోవు. మీకు చేతనైతే కనుక మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసి ప్రజల మన్ననలు పొందండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాడులు, శేషగిరిరావు గారు చేస్తున్నటువంటి మంచి పనులు, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ వారు దశాబ్దాల కాలంగా టీడీపీలోనే కాదు, ముఖ్యంగా యనమల రామకృష్ణ గారికి, కృష్ణుడి గారికి అత్యంత ఆత్మీయుడిగా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ